దమ్ముంటే చెప్పేసేయ్. దమ్ముంటే చెప్పేసేయ్. ఎవ్వరు ఏమన్నా ఎముడే ఎదురొస్తున్నా దమ్ముంటే చెప్పేసేయ్, దర్జాగా బతికేసేయ్, నీ మాటే ఎవ్వరినైనా బాధించదో. దమ్ముంటే చెప్పేసేయ్, సరదాగా గడిపేసేయ్, నూరేళ్ళు నవ్వుతూ నవ్వించాలో. రామా చిలకమ్మ కలికాలం కథ చెప్పమ్మా. రామా హర భీమా, ఇది కనరా వినరా వేమా. లంచం లేని కొత్త సమాజం నిర్మించాలి, దేవుడికి చెప్పే ఓట్లు కొనని రాజకీయం మనకుండాలి. పబ్లిక్ కి చెప్పే ఎవ్రీ సండే సెల్ ఫోన్లన్నీ సిగ్నల్ స్విచ్ ఆఫ్ చేసేయాలి. తెలుగు పీపుల్ షుడ్ లవ్ దేర్ తెలుగు లాంగ్వేజ్. ఓ బ్రదర్ రా, తమ్ముడు అది తెలుగులో చెప్పు. ఇట్లా చెప్తేనే తెలుగు వాళ్ళకి అర్థమయ్యేది. ఎండిటి వారి నిత్యానంద అందరి లైఫ్లు కుడివిందా. దమ్ముంటే చెప్పేసే దర్జాగా బతికేసే, నీ మాటే ఎవ్వరినైనా బాధించదా. దమ్ముంటే చెప్పేసే, సరదాగా గడిపేసే, నూరేళ్ళు నవ్వుతూ నవ్వించాలో. బాలకృష్ణ సిక్స్ ప్యాక్ కోసం స్లిమ్ అవ్వాలే. దమ్ముంటే చెప్పేసేయ్, సరదాగా గడిపేసేయ్, నూరేళ్ళు నవ్వుతూ నవ్వించాలో. డైరెక్టర్ అంటే అరుస్తూనే ఉంటారు. మేకప్ లేకుండా వచ్చేయమంటావా? చెప్పు, వచ్చానా? అయ్యయ్యో, మేకప్ లేకుండానా? మన ప్రోగ్రామ్ పేరు దమ్ముంటే చెప్పేసే, కానీ దమ్ముంటే చూడండి కాదు. ఆ మాత్రం భయం ఉండాలే. తొందరగా రెడీకా. మన ఎపిసోడ్ చూసావా? ఎలా ఉంది? మన డైరెక్టర్కి బుద్ధి లేదురా. మనది అసలే తెలుగు ప్రోగ్రాం, మొత్తం తెలుగులో రాస్తే ఆయనకి ఒక్క ముక్క అర్థం కాల. మాతృభాషను గౌరవించుకోవాలి కదా. ఇక నుంచి చూసుకో, మన ఎపిసోడ్లో ఒక్క ఇంగ్లీష్ ముక్క లేకుండా రాసేస్తాను. ఓ, రైటర్ చేంజ్ అయ్యారా సార్? నిన్ను చేంజ్ చేయాలరా. మీరే కదా సార్ మాతృభాష గౌరవం ఇవ్వాలని అన్నారు. మీరు రాస్తుంటే ఇలా వస్తుంది సార్ గౌరవం. 12 సినిమాలకి స్క్రీన్ ప్లే డైలాగులు రాసా, 32 మెగా. ఆపండి ఆపండి, ఆఫీస్లో జాయిన్ అయినప్పటి నుండి విని విని పొట్టయిపోయాను. ఏదవ గోళ అన్నారా? నువ్వు రాసేదానికి ఎపిసోడ్ కూడా చూడాలా? సరిపోయింది. దర్శనాగు, ఆపు నీ విజిల్. ఏంటిది, ఒక్కరోజు కూడా టైంకి రాలేవా? డైరెక్టర్ గారు చాలా కోపంగా ఉన్నారు. డైరెక్టర్ గారు ఒక్కరోజు ఉన్న టైంకి ప్యాకప్ చెప్పారా? మాకు చాలా కోపంగా ఉంది. సరే ఇటు ఏంటిది స్క్రిప్టా? ఈలియానా హిప్స్, అనుష్క షేప్స్, ఇలాంటి హాట్ హాట్ టాపిక్స్ అయితే నాకు కూడా యాంకరింగ్ చేయడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మన ఆడియన్స్ అది చూసి చాలా ఎంజాయ్ చేస్తారు తెలుసా? తప్పకోండి, నేను కూడా బాగా ఎంజాయ్ చేస్తా. చూసావా? డైరెక్టర్గా వస్తున్నా. చూసావా? వస్తున్నా సార్. సార్ ఇవాళ కాన్సెప్ట్ కేక.
మీరు సూపర్ సార్. వెళ్ళిపోయా కర్మరా బాబు, ఏందో ఇది. మన ముందు తరాల వారు ఎంతటి దానగుణ సంపన్నులో మన పురాణాలు చారిత్రక గాథలు చెబుతున్నాయి. దాన ధర్మాలకు పేరు పెట్టిన గడ్డ మన భరతభూమి. కానీ ఇప్పుడు పొట్టకూటి కోసం అభిమానం చంపుకొని బిచ్చమెత్తుకుంటున్నారు. బిచ్చమెత్తుకోవడం కూడా ఇప్పుడో పెద్ద వ్యాపారం. పాపం బిచ్చగాళ్లు కాదిప్పుడు, పచ్చనోట్లున్న బిచ్చగాళ్లే ఎక్కువ. ఈ వ్యాపారంలో పసికందులే పెట్టుబడి. ఎవరో కొద్దిమందికి పరిమితమైన వ్యాపారం కాదు, ఇదొక పెద్ద మాఫియా ప్రపంచం. ప్రతిరోజు మనం చౌరస్తాలలో బిచ్చగాళ్లను చూస్తూ వెళ్తుంటాం. మనలో కొంతమంది వాళ్లకు సహాయం చేస్తాం, కొంతమంది చీదరించుకుని చూసి చూడనట్టు వెళ్ళిపోతుంటారు. చాలామందికి ఇలా అడుక్కోవడం ఇప్పుడో ఉద్యోగంలా మారిపోయింది. మనం నిర్మూలించాల్సిన సాంఘిక దురాచారాల్లో ఇదొకటి. దీన్ని ఎలా నిర్మూలించాలి, అది ఎలా సాధ్యం అన్నది ప్రశ్న. ఇంతటి దారుణమైన దురాచారాన్ని నిర్మూలించడానికి మనం ఏమాత్రం ఆలోచించడం లేదు. ఎందుకంటే ఈ సమస్య గురించి ఆలోచించే వాళ్లకి వారి జీవన పోరాటంలో ఎదురయ్యే సమస్యలతో సతమతమవుతున్నారు. ఇక కడుపు నిండిన మహానుభావులకు ఈ సమస్య గురించి ఏమీ పట్టదు. ఈ దురాచారం మన కళ్ళ ముందే మన సహకారంతోనే కొనసాగుతోంది. దీన్ని తలుచుకుంటే మనం ఆపగలం. ఎలాగో ఇప్పుడు చూద్దాం. వెల్కమ్ టు అవర్ షో దమ్ముంటే చెప్పేసేయ్. ఇండియా అంతటా సిటీ మొదలుకొని టౌన్లు వరకు పసిపిల్లల్ని చూపించి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అడుక్కుంటున్న ఆడవాళ్ళని చూస్తున్నాం. పాపం వాళ్ళని చూపించి బిచ్చమడుకుంటున్నారని తెలుసుకోలేని ఆ ముక్కు పచ్చలారని పసికందులు ట్రాఫిక్ శబ్దాలను భరిస్తూ ఎండ వాళ్ళని తట్టుకుంటూ ఉండడం చూస్తున్నాం. పొల్యూషన్, వాహనాల శబ్దాల మధ్యనే పసిపిల్లల్ని చూపించి బిచ్చమడుకోవడాన్ని చాలామంది ఓ వృత్తిగా మార్చుకున్నారు. మనం కూడా ఆ పసిపిల్లల పరిస్థితి చూసి జాలిపడి భిక్ష వేస్తూ ఉంటాం. ఇప్పుడు మనం ఒక దయాగుణం ఉన్న వ్యక్తితో మాట్లాడబోతున్నాం. ఇతను తనకున్నంతలో కొంత ఇలాంటి వాళ్ళకు సహాయం చేస్తూ ఉంటాడు. నమస్తే. నమస్తే. పిల్లల్ని చూపించి బిచ్చమడిగే వాళ్ళకి బిచ్చమేసే అలవాటు మీకుందా? ఓ, చాలా సహాయం చేశాను. ఎవరు బిచ్చమడినా అలాగే సాయం చేస్తారా? అలా అని చెప్పలేను, కానీ ముసలి వాళ్ళను పిల్లలను చూస్తే మనసు బాధేస్తుంది. వాళ్ళకు నాకు తోచిన సాయం చేయాలనిపిస్తుంది. పిల్లలను చూపించి బిక్షమడిగే వాళ్ళని చూస్తే మీరేమనుకుంటారు? చిన్నపిల్లలను చూసినప్పుడు నా మనసు చెలించిపోతుంది. నాకు నా పిల్లలే గుర్తుకొస్తారు. వెంటనే డబ్బు ఇచ్చేస్తాను. ఆ డబ్బు ఇచ్చాక కూడా వాళ్ళనే తలుచుకుంటూ నా గుండెలో ఏదో తెలియని బాధ మెదులుతూనే ఉంటుంది. ఇలా మన గుండెల్ని పిండేసేలా చేయటమే బిచ్చమడుక్కునే వాళ్ళ ఆయుధం. ఏదో మనకి తోచినంత సహాయం చేసి అలా పిల్లలకు సహాయం చేసామన్న తృప్తిని మిగిల్చుకుంటాం. కానీ అది నిజం కాదు. మరికొంతమంది పిల్లల్ని రోడ్డు మీద తెచ్చి అలా అడుక్కున్న వాళ్ళని పెంచుతున్నామన్నదే అసలైన నిజం. మనం ఎప్పుడూ చిన్నపిల్లల్ని చూసే జాలిపడి పిచ్చమేస్తూ ఉంటాం. ఇలా పిల్లల్ని చూపించి అడుక్కునే వాళ్ళ అసలు మొక్క మనం చూడం కదా. అలాంటి ఒక ఆవిడతో ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. ఈ లోపు తీసుకుందాం చిన్న బ్రేక్. దమ్ముంటే చెప్పేసేయ్, దమ్ముంటే చెప్పేసేయ్. వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ షో దమ్ముంటే చెప్పేసేయ్. ఆఫ్టర్ ద బ్రేక్ ఇలా పిల్లల్ని చూపించి అడుక్కునే ఆ మహిళని ఇప్పుడు చూద్దామా? నమస్తే. నమస్తే. ఎన్నాళ్ళ నుంచి బిచ్చమడుక్కుంటున్నాం? 7 వయసు నుంచి అమ్మా. మీ కుటుంబంలో మీరు ఒక్కరే బిచ్చమెత్తుకుంటారా? కాదు అమ్మ, మా నాన్న, మా ఆయన, కూతుళ్ళు, అల్లుళ్ళు, వాళ్ళ పిల్లలు మొత్తం 8 మందిని అడుక్కుంటామమ్మా. ఏంటి 8 మంది? అలా అడుక్కోవడానికి చంకలో చంటి పిల్లలు ఉంటారా? అయ్యో, మాకు చంటి పిల్లలు ఎక్కడమ్మా? అద్దెకి తెచ్చుకొని అడుక్కుంటామమ్మా. ఏంటి, చిన్నపిల్లలు అద్దె తెచ్చుకొని అడుక్కుంటారా? పిల్లల్ని ఇలాంటి వాడికి కూడా అద్దెకిస్తారా? ఇస్తారు సార్. అలా ఇచ్చేటోళ్ళు చాలా మంది ఉన్నారు. 6 పిల్లలైతే 100, 7 లోపల పిల్లలైతే 75. ఇలా వయసు పెరిగిన కొద్దీ అద్దె తక్కువ. పుట్టిన 4-5 రోజులు పిల్లలైతే
మరీ ఎక్కువ. నాలుగు రోజులు పసికందుని అద్దెకిస్తారా? రోజుకి 200. ఏంటి, 4-5 రోజులు పసికందుని కూడా అద్దెకిస్తారా? మరీ ఎక్కువ అద్దే కదమ్మా, చూసడానికి లేతగా కనిపిస్తారు కదా. చూసిన వాళ్ళు బాగా జాలిపడి ఎక్కువ బిచ్చమిస్తారని అందుకని. ఆ పసిపిల్లల తల్లులు రారని చెప్తున్నారు కదా, మరి ఆకలైతే పాలు ఎవరిస్తారు? పిల్లల్ని ఇచ్చేటప్పుడు పాలిచ్చి పంపిస్తారమ్మా. కానీ చిన్నపిల్లలకి మాటిమాటికి పాలు ఇవ్వాలి కదా. అవునమ్మా, అది కూడా నా ఖర్చే. అలా పాలు తాగించి ఏడవకుండా చూస్తారన్నమాట. అయ్యయ్యో, పసికొంది ఏడకపోతే ఎవరు బిచ్చమేయరు, ఎప్పుడు ఏడుస్తూనే ఉండాలి. అందుకని పిల్లల్ని ఎప్పుడూ అర్ధాకలతోనే ఉంచాలి. ఏంటో మనం మాట్లాడేది, డబ్బుల కోసం పిల్లల్ని అర్ధాకలు దంచుతానంటున్నావా? ఎంత పాపిష్టి పని అది. అద్దె ఇస్తున్నాం కదా, మీ పిల్లల్ని పెట్టి కూడా ఇలాగే అడుక్కుంటారా, లేదంటే అద్దె పిల్లనేనా? మాకే పిల్లలుంటే అద్దె తప్పుతుంది కదా. రోజుకి ఏమాత్రం కలెక్షన్ ఉంటుంది? కలెక్షన్ అంటే, అంటే ఒక రోజులో వచ్చే బిచ్చం ఎంత ఉంటుంది? అబ్బే, అంత ఎక్కువ ఏం రాదమ్మా. అద్దె పోను 500 వస్తాయి. వానొస్తే ఒకరోజు అద్దె కూడా రాదమ్మా. యావరేజ్గా నెలకి 10,000 సంపాదిస్తారనమాట. ఈ డబ్బు నేను చేస్తారు మీరు? తాగడమే, మిగిలింది దాచిపెట్టుకోవడం. సంతకం వచ్చినాడు బ్యాంకులు పడేస్తాడు. ఊర్లో ఇల్లు పొలమో కొంటూ ఉంటాం, అందులో 4 అద్దెకిచ్చాను కూడా. ఈ సంపాదనతో బతకడం అసహ్యం అనిపించదా? వీళ్ళకి ఎంత పాపం చేస్తున్నాం అనేది తెలియడం లేదు, తెలిసేంత చదువు సందే కూడా లేదు. ఈ ఘోరాన్ని తప్పకుండా అడ్డుకోవాలి. అడ్డుకునేది ఎవరు? అడ్డుకోవాల్సిన బాధ్యత, అందుకు సంబంధించిన అధికారాలు ఎవరికి ఉన్నాయి? కాస్తైనా మనస్సాక్షి లేకుండా ఇలా పసికందులు అద్దెకిస్తున్న ఒక తల్లితో మాట్లాడదాం. కన్నబిడ్డలను అద్దెకిచ్చే ఒక మాతృమూర్తితో మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. నమస్తే మేడం. నమస్తే. పసికందులను చూపించి బిచ్చమడుగుతున్న వాళ్ళకి కన్నబిడ్డను అద్దెకి ఇవ్వటం నిజమేనా? అవునయ్యా. అలా అద్దెకిస్తే మీకు రోజుకి ఎంత వస్తుంది? 50 ఇస్తారు. సైకిల్ని అద్దెకిచ్చినట్టు ఇలా పసికందులు అద్దెకిస్తున్నారే, తప్పు కాదా? నేనేం చేసేదమ్మా, మా ఇంటాయన రోజు తాగొచ్చి కొడతాడు, ఒక్క పైసా కూడా ఇంట్లో ఇవ్వడు. 4 పిల్లలు, వేరే దారి లేక 2 పిల్లల్ని అద్దెకిచ్చి సంసారాన్ని నెట్టుకొస్తున్నాను. ఏంటి, ఇలాంటి వ్యాపారం ఒకటి ఉందా? ట్రాఫిక్ శబ్దాల మధ్య, ఎండ, వాన, దుమ్ము, ధూళి, వీటి మధ్య పసికందు ఎంతగా నలిగిపోతుందో తెలుసా మీకు? ఏ, ఎక్కడైనా పని చేసుకోవచ్చుగా. ఇళ్లలో పాచి పనికి వెళ్తానమ్మా. మరెందుకు పిల్లల్ని బిచ్చమెత్తుకోవడానికి అద్దెకిస్తున్నారు? తినాలి, పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టాలి, మా ఇంటాయనకి రోజూ తాగడానికి డబ్బులు ఇవ్వాలి. ఏంటిది, లోకమానర్కమా? లేకపోతే తంతాడు, నెల నెలా ఇంటెద్దా. సిటీలో ఉండడం అంటే మాటలా సార్? చాలా కష్టం. కష్టం లేనిది ఎవరికమ్మా, కన్నవాళ్ళు కష్టపడేది పిల్లల భవిష్యత్ కోసమే కదా. మరి ఇలా పిల్లల్ని అద్దెకిస్తే తప్పు కదా. అసలు అద్దెకిస్తుంది నీకు పుట్టిన పిల్లలేనా? అవును, అందులో అనుమానం ఏముంది? నువ్వు 2 పిల్లల్ని అద్దెకిచ్చావని చెప్పావు కదా, కానీ వాళ్ళల్లో ఒకరి వయసు 7, మరొకరి వయసు 6 అని తెలిసింది. 2 పిల్లలకి తల్లి కావాలంటే కనీసం 10 తేడా ఉండాలి. కానీ 6 తేడాతో నువ్వు 2 పిల్లలకి తల్లి ఎలా అయ్యావు? ఆ 2 పిల్లలకి తల్లివి నువ్వేనా? చెప్పవమ్మా, వాళ్ళిద్దరిని కన్నది నువ్వేనా? ఒకరు నా సంతానం, ఇంకొకరు మా చెల్లెలి కూతురు. సరేనండి, నాకు పిల్లల్ని అద్దెకిచ్చుకునే టైం అయింది, నేను వస్తాను. వింటుంటేనే హృదయం ద్రవిస్తుంది. ఇలా పిల్లల్ని అద్దెకివ్వటం పొట్టకుటి కోసమేనని మనకు అనిపిస్తుంది, కానీ దీని వెనుక పెద్ద మాఫియా, క్రిమినల్, దాదాపు ఒక అండర్వరల్డ్ నెట్వర్క్ ఉంది. దీనికి పరిష్కారం ఏంటి? ఒక బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. లెట్స్ టేక్ ఎ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ షో దమ్ముంటే చెప్పేసే. వీధి కుక్కల్ని, పిల్లుల్ని కూడా కాపాడడానికి ప్రపంచమంతా సొసైటీలు ఉన్నాయి, పెద్ద పెద్ద ఉద్యమాలు చేస్తున్నారు. ఈ అమాయక బలలను మనం రోజు చూస్తూనే ఉంటాం, కానీ ఈ దారుణం నుంచి కాపాడాలని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. ఇలా వాడుకుంటున్న వాళ్ళలో
సగాని పైగా పిల్లలు ఆసుపత్రి నుంచి దొంగలింపబడ్డ వాళ్లే. ఇది మీరు నమ్మలేని నిజం, కానీ ఇదే పచ్చి నిజం. దొంగిలించిన పిల్లల్ని అద్దెలకిచ్చి తల్లులకు అమ్ముతున్నారు. కొంతమంది తల్లిదండ్రులు డబ్బు కాసిపడి అమ్మడం జరుగుతుంది. ఒక ముఠ పిల్లల్ని దొంగిలించి అమ్మటమే వృత్తిగా పనిచేస్తుంది. దీనివల్ల వీళ్ళకి కోట్లలోనూ లక్షల్లోనూ డబ్బు రాదు. కేవలం 5-6 వేల కోసం పిల్లల్ని దొంగిలిస్తూ ఉంటారు. జాలిబడి బిచ్చివేయడం తప్పు కాదు, కానీ మనమిచ్చే ఒక్కొక్క పైసా ఆ వృత్తిని పెంచి పోషిస్తుంది. తప్పనిసరిగా అడ్డుకోవాల్సిన ఒక దారుణమైన పని ఇది. దీన్ని ఎవరు అడ్డుకోవాలి? ప్రభుత్వమా? అధికారులా? మనం అడ్డుకోలేమా? మన వల్ల కాదా? ఈ అనాగరిక దారుణం మీద పోరాడి తీరాలి. ఊరంతా చాటింపేసి నిరాహార దీక్ష చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజు నుంచే కాదు, కాదు ఈ క్షణం నుంచే అలాంటి వాళ్లకు డబ్బు ఇవ్వడం మానేద్దాం. ఇచ్చేవాళ్ళు ఆపేస్తే తీసుకునే వాళ్ళు ఏం చేస్తారు? ఈ మోసం ఇంకెన్నాళ్ళు? గొంతెత్తి ప్రశ్నించండి. ఈ దారుణమైన వ్యాపారాన్ని తుదముట్టించండి. దమ్ముంటే చెప్పేసేయి. ముక్కు పచ్చలారని పసుకందులను కాపాడతామని ఈ రోజే కాదు ఇప్పుడే ప్రతిజ్ఞ చేయండి. దమ్ముంటే చెప్పేసేయి. దమ్ముంటే చెప్పేసై, యమ దర్జాగా బతికేసై. ఎవ్వరు ఏమన్నా యముడే ఎదురొస్తున్నా. దమ్ముంటే చెప్పేసై, దర్జాగా బతికేసై. నీ మాటే ఎవరినైనా బాధించదో. దమ్ముంటే చెప్పేసై, సరదాగా గడిపేసై. నూరేళ్ళు నవ్వుతూ నవ్వించాలో. రామా చిలకమ్మ కలికాలం కథ చెప్పమ్మా. రామా అరే భీమా, ఇది కనరా వినరా వేమా. లంచం లేని కొత్త సమాజం నిర్మించాలి. దేవుడికి చెప్పే ఓట్లు కొనని రాజకీయం మనకుండాలి. పబ్లిక్ కి చెప్పే ఎవ్రీ సండే సెల్ ఫోన్లన్నీ సిగ్నల్ స్విచ్ ఆఫ్ చేసేయాలి. తెలుగు పీపుల్ షుడ్ లవ్ దేర్ తెలుగు లాంగ్వేజ్. ఓ బ్రదర్ రా, తమ్ముడు అది తెలుగులో చెప్పు. ఇట్లా చెప్తేనే తెలుగు వాళ్ళకి అర్థమయ్యేది. ఎండి తివారి నిత్యానంద అందరి లైఫ్ను కొడివిందా. దమ్ముంటే చెప్పేసే, దర్జాగా బతికేసే. నీ మాటే ఎవ్వరినైనా బాధించదో. దమ్ముంటే చెప్పేసే, సరదాగా గడిపేసే. నూరేళ్ళు నవ్వుతూ నవ్వించాలో. బాలకృష్ణ సిక్స్ ప్యాక్ కోసం స్లిమ్ అవ్వాలే. ఇప్పుడు డాక్టర్ అయినా లీడర్ అయినా లాయర్ అయినా ఎవరికైనా దమ్ముంటే చెప్పేసే, దర్జాగా బతికేసే. నీ మాటే ఎవరినైనా బాధించదో. దమ్ముంటే చెప్పేసై, సరదాగా గడిపేసై. నూరేళ్ళు నవ్వుతూ నవ్వించాలో. దమ్ముంటే చెప్పేసే, యమ దర్జాగా బతికేసై.